నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతున్న వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ముంబై నుంచి బయలుదేరిన రైలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకుందని అధికారులు ప్రకటించారు. ఈ ట్రయల్ రన్కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు రైల్వే ప్రయాణికులు దాన్ని ఆసక్తిగా తిలకరించారు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వాటి తరహాలోనే వందే సాధారణ ఎక్స్ప్రెస్లను రూపొందించారు. కాకపోతే ఇవి పూర్తిగా నాన్ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. మొత్తం 22 కోచ్లతో కూడిన ఈ నూతన రైళ్లలో స్లీపర్, జనరల్ క్లాసులు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల భద్రతకి ప్రాధాన్యమిస్తూ వీటిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పొంచి ఉన్న ప్రమాదాల గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు భద్రతా సెన్సార్లని ఏర్పాటు చేశారు. వందే సాధారణ రైళ్లకు రెండు చివరల ఇంజిన్లు ఉంటాయి. సిగ్నలింగ్, ట్రాక్ల వీలును బట్టి వాటిని ఉపయోగిస్తారు. సుమారు 1800 మంది ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం 130 కిలోమీటర్లు కావటంతో 500 కిలోమీటర్లు పైగా ఉండే మార్గాల్లో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దేశంలోని ప్రముఖ నగరాల గుండా ఈ వందే సాధారణ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ముంబై, న్యూఢిల్లీ, పాట్నా న్యూఢిల్లీ, హౌరా న్యూఢిల్లీ, హైదరాబాద్ న్యూఢిల్లీ, ఎర్నాకులం గౌహటి మార్గాల్లో వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దశల వారీగా ఈ సర్వీసుల్ని పెంచేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో వందే సాధారణ రైళ్లు దీపావళి కానుగగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వినికిడి.